ఫ్రెండ్స్, టైంకి ఒక్క పూట ఫుడ్ దొరక్కపోతే ఆ ఆకలిని మనం తట్టుకోలేం. జంతువులు తమ ఆకలిని తీర్చుకోవడానికి ఇతర జంతువుల్ని చంపి తమ కడుపు నింపుకుంటాయి. కానీ కొన్ని జంతువులు ఉన్నాయి, అవి రేపు ఎల్లుండి తినే ఆహారాన్ని కూడా ముందే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాయి. ఇంకొన్ని పక్షులైతే ఫుడ్ని దాచిపెట్టుకోవడానికి పెద్ద ప్లాన్లే వేస్తాయి. ఇతర జంతువులు ఇలా అస్సలు ఆలోచించవు. ఒక ఎలుకైతే తన నోట్లోనే క్యారీ బ్యాగులు పెట్టుకుని వెళ్తుంది, వీటిలో అది ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. మరి ఈ వింత జీవుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతకంటే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. స్ట్రైక్స్ బర్డ్స్. ఫ్రెండ్స్, ఈ పక్షి చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇది చేసే పనులు మాత్రం పెద్దగా ఉంటాయి. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా. ఇది ఒక మాంసాహారి పక్షి. ఇది యూరోషియా మరియు ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. స్ట్రైక్స్ పక్షి వేటాడే జీవుల లెక్కల్లోకి వస్తుంది. ఇది చాలా క్రూరంగా ఇతర జీవుల్ని వేటాడి తింటుంది. ఇది వేటాడే తీరు చూస్తే మీ దిమ్మ తిరిగిపోద్ది. ఇది తనకు దొరికిన జీవిని పట్టుకుని వెళ్ళి ఒక చెట్టుకు తీసుకెళ్లి గుచ్చుతుంది. ఆ చెట్టుకన్నీ ముళ్ళే ఉంటాయి. ముళ్లకు గుచ్చిన తర్వాత తన ముక్కుతో ఆ జీవి చనిపోయే వరకు దాని తలపై పొడుస్తూనే ఉంటుంది. ఆ జీవి చనిపోయాక దాన్ని తింటుందా అంటే తినదు, అలాగే కొన్ని రోజులు వదిలేస్తుంది. ఆ జీవి ఎండిపోయే వరకు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోదు. ఈ పక్షి ఎక్కువగా విషపూరితమైన జీవుల్ని వేటాడుతుంది. ఒకవేళ వాటిని చంపిన వెంటనే తింటే ఇది అనారోగ్యం పాలవుతుంది కదా, ఒక్కోసారి దీని ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే ఈ కిల్లర్ బర్డ్ తెలివిగా విషపూరితమైన జీవులను ముళ్లకు గుచ్చి కొన్ని రోజుల వరకు అలాగే వదిలేస్తుంది. ఇక ఆ జీవిలో ఉండే విషపూరితమైన కెమికల్స్ పోయాక అప్పుడు దాన్ని వెళ్ళి తింటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కసాయి పక్షి. ఇది తాను వేటాడి జీవులకు బాధాకరమైన చావును చూపిస్తుంది. సెన్సిటివ్ పీపుల్ ఇది చేసే పనిని చూడాలని అస్సలు అనుకోరు. స్ట్రైక్స్ బర్డ్ ఆ జీవి చనిపోయిన 9-10 రోజుల తర్వాతే దాన్ని తింటుంది. ఈ చిన్న పక్షి చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి చిన్న చిన్న పక్షులు, బలులను, పాములను కూడా తింటుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే వేలకు వేలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 10 రూపాయలున్నా సరే మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి 1 రూపాయి కూడా పే చేయకుండా మీరు ఫ్రీగా ఏంజిల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. జస్ట్ 5 మినిట్స్ లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. అకార్న్ వుడ్ పికర్. వుడ్ పికర్ ఎలాంటి పక్షి అంటే ఇది తన పొడవైన కొయ్యని ముక్కుతో చెట్లలో దాగున్న పురుగులను బయటకు తీసుకుని తింటుంది. సాధారణంగా ఈ వడ్రంగి పిట్టలు ఎండిపోయిన చెట్లలో ఉండే కీటకాలను, పురుగులను తింటాయి. కానీ ఈ వడ్రంగి పిట్టల్లోని కొన్ని జాతి పక్షులు ఆహారాన్ని స్టోర్ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. అకర్ను వుడ్ పెకర్ ఇందులో ఒకటి. ఇది ఒక మీడియం సైజ్ పక్షి. దీని పొడవు 21 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. దీని బరువు 85 గ్రామ్స్. అకర్ను వుడ్ పెకర్ రంగు గురించి మాట్లాడుకుంటే దీని తల ఎరుపు రంగులో ఉంటుంది. ఇక మిగతా బాడీ పార్ట్స్ తెలుపు మరియు నలుపు రంగులో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ పక్షి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే స్పెషల్ కూడా. ఇది ఫుడ్ స్టోర్ చేసుకునే పద్ధతి చూస్తే మీరు వావ్ అనక తప్పదు. పక్షుల రాజ్యంలో ఈ పక్షి చాలా స్మార్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక చెట్టుకు అనేక రంధ్రాలు చేయడానికి ఇది చాలా కష్టపడుతుంది. ఫుడ్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్న చెట్టును గ్రానరీ ట్రీ అంటారు. ఈ పక్షి గ్రానరీ ట్రీకి తన ముక్కు సహాయంతో ఎన్ని రంధ్రాలు చేసిందో చూడండి. వీటిని లెక్క పెట్టడం మన వల్ల కాదు. ఒక అంచనా ప్రకారం ఇది ఒక్కసారి 50,000 కంటే ఎక్కువ నట్స్ ని స్టోర్ చేసుకుంటుందట. ఇంత కఠినమైన పనిని చేయడానికి 1 డజన్ వుడ్ పెకర్లు కలిసి ఈ పనిని చేస్తాయి. అకర్ను వుడ్ పెకర్ సమూహంలోని కొన్ని పక్షులు చెట్టుకు రంధ్రాలు చేస్తుంటే ఇంకొన్ని ఆహారాన్ని తీసుకొచ్చే పనిలో ఉంటాయి. ఈ కారణం వల్ల అకర్ను వుడ్ పెకర్ ఒక్కరోజులో చాలాసేపు గాల్లో ఎగరాల్సి వస్తుంది. ఇది ఓక్ ట్రీ నుండి ఒక్కొక్క ఫలాన్ని తీసుకొచ్చి వాటిని తొర్రలో సేఫ్గా పెట్టేస్తుంది. వీటిని శీతాకాలంలో ఈ పక్షులు వాడుకుంటాయి. కంటిన్యూస్గా ఆహారాన్ని సేకరించడంలో ఇవి చాలా బిజీగా ఉంటాయి. ఈ పక్షి అకర్ను గింజలను, ఇంకా వేరే నట్స్ను చెట్టు తొర్రలో ఎంత కేర్ఫుల్గా పెట్టుకుంటుందంటే ఉడతలు లేదా ఇతర పక్షులు వీటిని తినలేవు. ఎందుకంటే చెట్టు పైభాగంలో ఇవి ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి. కానీ కొన్నిసార్లు అదును చూసుకొని ఉడతలు ఈ నట్స్ని తినడానికి చెట్టుపైకి ఎక్కిస్తాయి. దీంతో వీటి కష్టమంతా వృధా అవుతుంది. కానీ ఈ అకర్ను వుడ్ పెకర్లు ఇది గమనించిన వెంటనే వాటిని తరిమి కొడతాయి. అకర్ను వుడ్ పెకర్ తన ఆహారాన్ని సేఫ్గా ఉంచుకోవడానికి ఎప్పుడూ అలర్ట్గా ఉంటాయి. అందుకే ఫుడ్ స్టోరేజ్ ప్లేస్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. ఒకవేళ నట్స్ పాడవటం కానీ లూజ్ అవ్వడం కానీ జరిగితే
సమూహంలోని ఇతర పక్షులన్నీ కలిసి వేరే ప్లేస్కి ఆహారాన్ని షిఫ్ట్ చేసే పని మొదలెడతాయి. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ పక్షి చెట్టును ఒక్క సెకనుకు 20 సార్లు పొడవగలదు. సాధారణంగా వడ్రంగి పెట్ట ప్రతిరోజు 12,000 సార్లు ముక్కుతో పొడవగలదు. చూడడానికి ఈ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అకార్న్ వుడ్పెకర్స్ సౌత్ కాలిఫోర్నియాలోని అడవుల్లో పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. హమ్స్టర్స్ ఎలుకల్లో ఒక రకం. ఇవి అచ్చం ఎలుకల్లాగానే కనిపిస్తాయి. చాలా మంది వీటిని ఇండ్లలో పెంచుకోవడానికి ఇష్టపడతారు. వీటికి ఎప్పుడు ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. అందువల్ల ఈ చిన్న ఎలుక ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ వుడ్పెకర్ లాగా ఇవి తమ ఫుడ్ని చెట్లలో దాచిపెట్టవు. వీటి దగ్గర ఆల్రెడీ క్యారీ బ్యాగులు ఉంటాయి కాబట్టి ఈ బ్యాగులు ఎప్పుడూ వీటి వెంటే ఉంటాయి. ఈ క్యారీ బ్యాగులు ఏవో కాదు, దీని బుగ్గలు. ఇవి తన నోట్లో ఉండే ఈ పౌచుల్లోనే ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. అంతేకాదు ఆ ఫుడ్ని ఇది ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. ఈ పౌచులు అచ్చం మనం కిరాణా సామాన్ కోసం తీసుకెళ్లే బ్యాగుల్లాగానే పనికొస్తాయి. ఈ పౌచ్ మెయిన్ ఇంపార్టెన్స్ ఫుడ్ని ఒక్క ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లడం. హమ్స్టర్ పౌచ్ ఎంత వింతగా పనిచేస్తాయంటే ఇవి దాని బాడీ సగం వరకు పెరగలవు. ఆహారాన్ని పెట్టిన కొద్దీ దీని బుగ్గలు బెలూన్ లాగా ఉబ్బేస్తాయి. ఇది తన బరువులో 20% వెయిట్ ను తన బుగ్గల్లో దాచుకోగలదు. దీని చెంపలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే పెద్ద పెద్ద ధాన్యపు గింజలను కూడా ఈజీగా స్టోర్ చేసుకోగలదు. అడవుల్లో ఉండే ఈ హామ్స్టర్స్ ఫుడ్ని తన కలుగులోకి తీసుకురావడానికి తన చెంపులని యూజ్ చేస్తాయి. ఇవి 2 గంటల పాటు ఆగకుండా ఫుడ్ని తింటాయి. ఈ హామ్స్టర్స్ నాన్ వెజిటేరియన్స్. అడవుల్లో ఉండే హామ్స్టర్స్ మొక్కల దగ్గర నుండి కీటకాల వరకు అన్నింటినీ తింటాయి. ఇవి ఎక్కువగా ఆకులు, ఫలాలు, కూరగాయలు తింటాయి. ఇతర జంతువులకు దొరకకుండా ఉండడానికి రాత్రి వేళల్లో ఆహారాన్ని సేకరిస్తాయి. ఇక ఉదయం కాగానే తన కలువులోకి వెళ్లి దాక్కుంటుంది. హామ్స్టర్స్ మొదటగా సిరియాలో కనిపించాయి. ఇవి గ్రీస్, రోమానియా, బెల్జియం, నార్థర్న్ చైనాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా వేడిగా ఉన్న ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడతాయి. ఫ్రెండ్స్, ఈ వింత జీవిని చూసాక మీకు వావ్ అనిపించిందా? అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. చిప్మంక్స్. ఫ్రెండ్స్, మీరు ఉడతలను చూసే ఉంటారు. ఈ చిప్మంక్స్ కూడా ఈ ఉడతల జాతికి చెందినవే. ఇవి నార్త్ అమెరికాలోని కొన్ని ప్లేసెస్ లో మాత్రమే కనిపిస్తాయి. ఫుడ్ స్టోర్ చేసుకునే విషయంలో ఇవి ఛాంపియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి తమ ఆహారాన్ని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టుకుంటాయి. ఆ ప్లేస్ ని ల్యాడర్ హోల్డింగ్ అని అంటారు. అలాగే ఇవి తమ ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా కూడా దాచిపెట్టుకుంటాయి. దీన్నే స్కాటర్ హోల్డింగ్ అంటారు. ల్యాడర్ హోల్డింగ్ చిప్మంక్ సాధారణంగా శీతాకాలంలో తన కలుగులో ఉండడానికి ఇష్టపడుతుంది. స్ప్రింగ్ టైం వరకు ఈ ప్లేస్ ను వదిలి వెళ్ళదు. చిప్మంక్స్ భోజనం రూపంలో విత్తనాలు, ఫంగస్ నే కాకుండా ధాన్యాలు, నట్స్, ఫలాలను, కీటకాలను మరియు పక్షి గుడ్లను కూడా తింటుంది. చెట్టు నుంచి ఏదైనా పండో కాయో పడిందంటే చాలు, ఇది పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని వెతుకుతుంది. వీటికి అకాన్స్, బీచ్ నట్స్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ను స్టోర్ చేసుకోవడానికి ఈ చిప్మంక్స్ దగ్గర కూడా చిప్ పౌచెస్ ఉంటాయి. ఇది ఒక బాస్కెట్ లాగా పనికొస్తుంది. వీటి బుగ్గలు ఫుల్ అవ్వగానే స్టోర్ హౌస్ కు వెళ్లి ఖాళీ చేస్తుంది. చిప్మంక్స్ తన ఫుడ్ని కలుగులో దాచిపెట్టుకోవడానికి ఇష్టపడతాయి. ఈ కలుగు 10 అడుగుల కంటే పెద్దగా ఉంటుంది. కానీ చిప్మంక్ తన ఫుడ్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే దీని పొరుగింటి చిప్మంక్ ఎప్పుడూ దీని ఫుడ్ మీదే కన్నేసి ఉంచుతుంది. ఛాన్స్ దొరకగానే చాలు, దాని కలుగులోకి వెళ్లి ఫుడ్ని దొంగిలిస్తుంది. అందుకే చిప్మంక్ నట్స్ని దాచిపెట్టుకోవడానికి ఒక సురక్షితమైన ప్లేస్ని వెతుకుతుంది. ఆ ప్లేస్కి ఎవ్వరూ రాకుండా చూసుకుంటుంది. కానీ పొరిగింటి చిప్మంక్ ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. ఇలా చిప్మంక్స్ యొక్క 50% ఫుడ్ ఇతర జీవులే తినేస్తాయి. ఇవ్వండి ఫ్రెండ్స్ కొన్ని వింత జంతువుల అలవాట్లు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.